తెలుగు భాషా దినోత్సవం ఉపన్యాసం గౌరవనీలైన గారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులకు మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము తెలుగు భాషా దినోత్సవం గురించి తెలుగు భాష ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంది తేనెలకే మధురమైన భాష మన తెలుగు భాష అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష ఆగస్టు ఇరవై తొమ్మిదివ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది ఈ తేదీన ప్రతి సంవత్సరము తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అయినటువంటి గిడుగు రామ్మూర్తి గారి జ్ఞాపకార్థం మనము తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలోకి అంటే మన వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేశారు గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన కృషి చిరస్మరణీయం ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలని అనుకుని వ్యవహారిక భాషోద్యమాన్ని చేశారు ఈయన చేసిన కూషికి గుర్తింపుగా ఇతని పుట్టిన అయిన ఆగస్టు ఇరవై తొమ్మిది వేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము మనిషి పుట్టిన తర్వాత మొదటగా మనం నేర్చుకునే భాష అమ్మ భాష అదే మన మాతృభాష ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి కాని వాటిలో ఒక మానవుడికి మాత్రమే తమ మనసులోని భావోద్వేగాలను బయటపెట్టడానికి భాష అనే ఆయుధం తోడ్పడుతుంది ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి కాని మనం మన మాతృభాష యొక్క గొప్పతనం గురించి వేరే చెప్పనవసరం లేదు మన తెలుగు భాషలోనే అనేక పద్యాలు కవితలు గేయాలు చందస్సు మొదలగునవి ఉన్నాయి అందుకే శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు దీన్ని బట్టి తెలుస్తోంది మన తెలుగు భాష యొక్క గొప్పతనం అయితే ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు ఇక తెలుగు భాషా దినోత్సవం గురించి గుర్తించుకుంటారని అనుకోవడము కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే ఇలా అనడం వల్ల కొందరికీ కోపం రావచ్చు కాని ఇది నిజం నేడు కొంతమంది ఇతర భాషా వ్యామోహంలో పడి మాతృభాషపై మక్కువ పెంచుకోవడం తగ్గిపోతోంది అలా అని ఇతర భాషలు నేర్చుకోకూడదు అని చెప్పడం లేదు మొదట మన మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి తెలుగు రాని వారితో ఇతర భాషలలో మాట్లాడడం తప్పు కాదు కాని తెలిసిన వారితో కూడా పరభాషలో మాట్లాడడం మన భాషను మనం తక్కువ చేసుకోవడమే అవుతుంది మాతృభాష తల్లిపాలు వంటిది పరభాష పోతపాలు వంటిది అని కొమర్రాజు లక్ష్మణరావు గారు చెప్పారు అనగా ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలోని భాష అమ్మలాంటిది అటువంటి కమ్మనైనా మన మాతృభాషలోనే మనం మాట్లాడుకుందాం అని తెలుపుతూ అందరికీ మరోసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను